पटी कमलकुटी पुस्तक रुद्राक्ष शस्त्रहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची शिवाय गुरवे नमः। ఇప్పుడు మనం చెప్పుకోబోయే నామము మైత్రాది వాసన లభ్య మహాప్రళయ సాక్షిని అన్న నామాన్ని మనం వివరించుకోబోతున్నాం. ఇక్కడ నాలుగు రకాలైన వాసనల్ని అభివృద్ధిపరచుకోవాలి అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు ఎప్పుడు శ్రేయ మార్గాన్ని ఎంచుకోవాలి. అటువంటి మార్గంలో మొట్టమొదటిది స్నేహితులతో మైత్రి. ఆ స్నేహము ఎటువంటి వారితోటి చేయాలండి? మనకి ఇష్టమైన వారితోటి కాదు, శ్రేయో మార్గంలో ఉన్న వారితోటి చేయాలి. దానికి గొప్ప ఉదాహరణ పోతనమాచిల్ వారు చక్కటి పద్యంలో వివరించారు. ఆ పద్యాన్ని చూద్దాం. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నియము నితాంత పారభూత దయయును తాపసమందార నాకు దయసేయకదే అని అంటున్నారు. నీ పాద కమల సేవయు మొట్టమొదటిగా నాకు నీ పాదాలను శరణి వేడే బుద్ధిని నాకు ఇవ్వవయ్యా. ఆ తర్వాత నీ పాదార్చకులతోడి నెయ్యము అనగా నిన్ను ప్రార్థించేవారు, నిన్ను శరణి వేడేవారు, నీ కీర్తనలను గానం చేసేవారు, నీ గురించి మాట్లాడేవారు, అటువంటి వారితోటి నాకు స్నేహాన్ని కలుపు, వారితోటి అనుబంధము ఏర్పరచు. ఆ తర్వాత నితాంత పారభూత దయను సర్వ జీవుల పట్ల దయను నాకు కలగజేయి. తాపసమందార నాకు దయసేయకదే. ముందరగా ఈ లక్షణాలన్నీ నాకు ఇయ్యవయ్యా అని అడుగుతున్నారు. అటువంటి వారితోటి మైత్రిని మనం ఏర్పరచుకోవాలి. ఎందుకంటే మైత్రిలో స్నేహంలో ఎదుటివారు ఏది చేస్తూ ఉంటారో దానిని మనము కూడా ఆచరిస్తూ ఉంటాము. అందుకని స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకొని వారిని జీవితాంతము వదలకుండా చక్కటి అనుబంధంతో ఆ భగవంతుడి సేవతో వారితో కూడా మమేకమయ్యి చేయగలగాలి. ఆ తర్వాత ఆర్తుల యందు దయ అనగా కష్టంలో ఉన్నవారిని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి అని చేసే ప్రయత్నమే దయ అని అంటారు. ఆ తర్వాత సంతోషము, ధర్మ కార్యాలు చేస్తున్న వారి పట్ల సంతోషంగా ఉండాలి, వారి పట్ల విమర్శలు చెయ్యకూడదు. మనకి చాతైనంత చేస్తూ ఎదుటివారిని చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ సహకరించాలి. తర్వాత నాలుగవది ఉపేక్ష. ఉపేక్ష అనగా చెడు మార్గంలో ఉండేవారిని, దుర్మార్గపు పనులు చేసేవాళ్ళని విమర్శించటం కానీ వారిని బాగు చేసే ప్రయత్నంలో ఇమిడిపోవటం కానీ చెయ్యకూడదు. ఉపేక్షించాలి, వదిలేసేయాలి, మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ వెళ్ళాలి. ఈ నాలుగు వాసనలతో పొందదగినది దేవి అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ నాలుగు వాసనల్ని అభివృద్ధిపరచుకుంటామో మన చిత్తము ఈ నాలుగు విధములైన వాసనలు మనసుని శోధింపచేసి అంతఃకరణాన్ని శుద్ధి చేస్తాయి. ఎప్పుడైతే మనసు చిత్తము శుద్ధపరచబడతాయో ఆ హృదయము నిశ్చలత్వాన్ని పొందుతుంది, నిర్మలత్వాన్ని పొందుతుంది. ఎప్పుడైతే ఈ హృదయం ఇలా ఉంటుందో అది భగవంతుని నిలయంగా మారుతుంది. జీవుడు ఎప్పుడూ కూడా జన్మని తీసుకున్నప్పుడు తన కర్మక్షయం కోసం జన్మను పొందుతాడు. ఆ జన్మను పొందినప్పుడు భగవంతుణ్ణి చేరటాన్ని లక్ష్యంగా పెట్టుకొని తన జీవన గమనాన్ని ఏర్పరచుకోవాలి. మాయ అనే జగత్తుకు లోపడకుండా నిరంతరము పరమాత్మనలో లీనమవటానికి ప్రయత్నించాలి. ఇక్కడ జీవుడికి నాలుగు రకాలైన ప్రళయాలు ఉంటాయి. అవి నిద్రపోవటం అన్నది తాత్కాలికమైన ప్రళయము. ఆ తర్వాత భౌతిక శరీరం నశించటం అన్నది అత్యంతిక ప్రళయము. యుగాంతాన సంభవించే వినాశనము వినాశ ప్రళయము అని అంటారు.
నాలుగు యుగాల తర్వాత వచ్చేది వినాశ మహాప్రళయము అని అంటారు. ఈ మహాప్రళయమునందు, ఈ మహావినాశ ప్రళయమునందు బ్రహ్మాండమంతా కూడా పరమాత్మలో లీనమవుతుంది. ఒకదానిలో ఒకటి సృష్టి ఎలా ఆరంభమవుతుందో అలా మరలా తిరిగి మొత్తము పరమాత్మ యందు లీనమవుతుంది. ఈ లీనమవటాన్ని ప్రత్యక్షంగా సాక్షి రూపంగా చూసేది అమ్మవారు మాత్రమే. ఇక్కడ ముందు నామాల్లో మనం చెప్పుకున్నాం, అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అష్టమి నాటి చంద్రుడిలాగా అమ్మవారి వదనం ఉంటుందిట. ఎటువంటి భావ ప్రకటనకి లోను కాదు అమ్మవారు, ఏ భావాన్ని ప్రకటించదు. అనగా చూడండి, ఇంత మహాప్రళయాన్ని కూడా చూస్తూ అమ్మవారు ఎటువంటి స్పందన కానీ భావన కానీ ప్రకటన చేయకుండా నిశ్చలంగా ఉంటుంది. అందుకనే అమ్మవారిని మహాప్రళయ సాక్షినిగా చెప్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.